సన్రైజర్స్ హైదరాబాద్ టీం నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరోవైపు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లకు 1 విజయంతో 10వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుస విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని డేవిడ్ వార్నర్ సెన చూస్తోంది. వీటికి తోడు గతంలో సన్రైజర్స్ తరపున ఆడిన వార్నర్ ఇప్పుడు అదే టీంపై రాణించాలని చూస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఎంతో చేరువైన వార్నర్ నాయకత్వంలోనే సన్రైజర్స్ టీం 2016 ఐపీఎల్ కప్ సాధించింది. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే మయాంక్ అగర్వాల్పై సన్రైజర్స్ వేటువేసి సమర్థ వ్యాస్ను టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. ఇక టీమ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్తో పాటుగా రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసన్ వంటి మిడిల్ ఆర్డర్ల నుంచి కూడా మంచి నాక్ రావాల్సి ఉంది. అలాగే టీంలో భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ వంటి బలమైన బౌలర్లు ఉన్నా వికెట్లు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంది. ఆ టీం నుంచి కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షత్ పటేల్ మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు చేసేందుకు కూడా మొహమాటు పడుతున్నారు. కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నూర్జ్, ఇశాంత్ శర్మ వంటి బౌలర్లతో బౌలింగ్ పటిష్టంగానే ఉన్న బ్యాటర్లు రాణించాల్సి ఉంది. అయితే ఈ 2 జట్ల మధ్య ఉన్న రికార్డ్ పరంగా చూస్తే ఢిల్లీ టీంపై హైదరాబాద్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 21 సార్లు తలపడిన ఈ జట్లలో హైదరాబాద్ 11, ఢిల్లీ 10 సార్లు విజయాలు సాధించాయి.